थैंक यू सर। ఇక్కడ ఉన్న పెద్దలకు మిత్రులకు మరియు బహుజన సోదరులు సోదరి మండలందరికీ శుభ సాయంత్రం జై భీమ్ మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పడానికి మీ ముందు నిలబడ్డాను ఒక 5 నిమిషాలు నాతో పాటు ఈ సీన్ ని మీరు ఇమేజిన్ చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జీవితాల్లో ఈ విధంగా జరిగి ఉండొచ్చు అది 1990వ సంవత్సరం కర్నూలు జిల్లాలో కోటపాడు అనే ఒక చిన్న గ్రామం ఊరికి చివర విసిరివేసినట్లుగా ఉండేటటువంటి కొన్ని ఇల్లు అందులో ఒక 10 సంవత్సరాల బాలుడు అది శ్రీరామ నవమి రోజు ఊరి మధ్యలో ఒక గుడి శ్రీరాముడి గుడి తల్లి కొడుకు గుడికి వెళ్ళారు పిల్లోడు తల్లితో ఇలా అన్నాడు అందరూ కొబ్బరికాయ అక్కడ గుడిలో పగలగొడుతున్నారు ఇలా ఇవ్వు నేను కూడా కొబ్బరికాయ తీసుకొని వెళ్లి అక్కడ పగలగొడతాను అని చెప్పేసి తల్లి చేతిలో ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొని గుడి వైపు వెళ్తూ ఉన్నాడు రేయ్ ఆగు నువ్వు ఎక్కకూడదు గుడి మెట్లు అంటూ పిల్లవాడిని ఆపాడు అక్కడే ఉన్నటువంటి విశ్వనాథం నాయుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ పిల్లోడికి అక్కడే ఆగిపోయాడు గుడిలోకి వెళ్ళకుండా ఆ పెద్ద మనిషి ఎందుకు ఆపాడో తెలియదు ఆ పిల్లోడికి ఏమమ్మా నీ కొడుక్కి చెప్పలేదా గుడిలోకి ఏ కులం వాళ్ళు వెళ్ళాలో ఏ కులం వాళ్ళు వెళ్ళకూడదో అంటూ విశ్వనాథం ఆ పిల్లోడి వైపు చూసి ఒరేయ్ గుడిలోకే కాదురా గుడి మెట్ల మీదకి కూడా మీరు రాకూడదు అది ఊరి కట్టుబాటు తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారం సంప్రదాయం వాడికేం తెలుసయ్యా పిల్లోడు ఏదో అలా తెలియక అన్నాడు అనింది ఆ తల్లి భయంగానే మళ్ళీ అడిగాడు అమ్మా వాళ్ళని చూడు మనకంటే వెనక వచ్చారు అంతే కాకుండా సరాసరి గుళ్ళోకే వెళ్తున్నారు నువ్వేమో ఇక్కడే ఉండమంటున్నావు అన్నాడు ఆ పిల్లోడు తల్లి వెంటనే కొడుకు చేతిలో కొబ్బరికాయ ఇచ్చి పక్కనే ఉన్నటువంటి ఇంకొక రాయిని చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఈ రాయి మీద కొట్టు కొబ్బరికాయ అని చెప్పింది అమ్మ చెప్పినట్టుగానే కొబ్బరికాయను ఎక్కడో ఒక 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయి మీద కొట్టి 10 మీటర్ల దూరం నుండి రాముడికి దండం పెట్టుకొని అక్కడ నుండి ఊరి అవతల ఉన్నటువంటి ఇంటికి బయలుదేరారు తల్లి కొడుకులు ఆ బాలుడు అటువంటి తల్లి నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఉండొచ్చు మీ తరంలో కావచ్చు ముందు తరంలో కావచ్చు ఒకటి రెండు తరాల ముందు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బ్రహ్మజన కుటుంబంలో అలాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు అలాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయి అలాంటి చిత్కారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఒక 20 సంవత్సరాల తర్వాత 2010 సంవత్సరంలో అదే కోటపాడులో శివాలయం దగ్గర కారులో నుంచి ఒక వ్యక్తి దిగాడు గ్రామ పెద్దలు మిగతా ప్రజలు చాలామంది వచ్చారు మన ఊరి పిల్లోడు కలెక్టర్ అయినాడంట ఇప్పుడే వచ్చినాడంట అంటూ గుంపులో నుండి మాటలు వినబడుతూ ఉన్నాయి మన ఊరి పేరును మార్చాడంట ఎప్పుడు కోటపాడంటే కొట్లాటలు గొడవలు ఊరు చిన్నదైన ఫ్యాక్షన్ రాజకీయాలు అట్లాంటిది ఈరోజు కలెక్టర్ ఊరు కోటపాడంట అని అనేటట్టు చేశాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు డప్పు మేళాల మధ్యన పూలు చల్లుతూ ఉండగా అందరి మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళాడు ఆ అబ్బాయి మధ్య మధ్యలో అక్కడక్కడ ఆపి కొందరు డ్యాన్స్ కూడా చేశారు అలాగా శివాలయం మీదుగా చౌడేశ్వరి దేవాలయం మారెమ్మ గుడి ఆంజనేయ స్వామి గుడి రామాలయం చావిడి దగ్గరికి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభకు వచ్చారు ఆ దారి ఆ మట్టి గుడి బయట తల్లి ఊడ్చే స్థలం గుడి బయట కొబ్బరికాయ కొట్టిన రాయి ఏది మర్చిపోలేదు ఆ పిల్లోడు అప్పుడేమో గుడిలోకి రాకూడదంటూ పద్ధతులు నేర్పిన జనం మధ్యలోనే ఇప్పుడు ప్రశంసలు అందుకుంటూ రండి సార్ గుడిలో వచ్చి కొబ్బరికాయ కొట్టి సన్మాన మీటింగ్ మొదలు పెడదాం అంటూ గుడివైపు దారి చూపించారు పెద్దలు తల్లి తండ్రి కలెక్టర్ అయినటువంటి ఆ పిల్లోడు గ్రామ పెద్దలందరి మధ్యన నడుచుకుంటూ రామాలయం వైపు వెళ్ళారు ఇదిగోండి సార్ టెంకాయ
గుడిలోకి రండి, గుడిలోకి వచ్చి కొట్టండి అంటూ అదే విశ్వనాథన్ నాయుడు కొబ్బరికాయ చేతి కొబ్బరికాయ ఇచ్చి అబ్బాయి చేతిలో పెట్టాడు. అదే పూజారి సాధారణంగా లోపలికి పిలిచాడు. ఒక్కసారిగా ఆ అబ్బాయికి తన చిన్నప్పటి సంఘటన, అతను పిల్లోడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మారింది ఏమిటి అని చెప్పేసి ఆలోచించాడు. కులాన్ని బట్టి పిల్లోడికి గుడిలో ప్రవేశం లేదు అన్నారు, తోసివేశారు. కానీ అదే పిల్లోడు కలెక్టర్ అయ్యాడు, గుడిలోకి ఆహ్వానించబడ్డాడు, ఈరోజు మీ ముందు నిలబడి ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు. రామరాజ్యంలో గుడిలోకి ప్రవేశం లేదు అన్నవారు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రొవిజన్స్ ద్వారా చదువుకొని లక్ష్యం సాధించాక అదే రాముడి గుడిలోకి పిలిచి మరీ తీసుకొని వెళ్తున్నారు. ప్రబుద్ధ భారత్లో ఏ పిల్లవాడికి ఇటువంటి సంఘటనలు ఎదురు అవ్వవు. ఏ తల్లి కూడా సమాధానం ఇవ్వలేక మాట మార్చాల్సిన అవసరం ఉండదు. ఏ మనిషి ఇంకొక మనిషిని తక్కువగా చూడడం ఉండదు. ఏ కుటుంబం కూడా వెలివేతకు గురవ్వడం ఉండదు. ఏ పల్లె కూడా సాంఘిక బహిష్కరణకు గురి అవ్వడం ఉండదు. ఏ రాష్ట్రం కూడా వెనుకబడి ఉండదు. సమస్త భారతం ప్రబుద్ధ భారత్, ఒక ఎన్లైటెండ్ ఇండియా అవ్వాలని కోరుకుంటూ జై భీమ్, జై ప్రబుద్ధ భారత్. థ్యాంక్ యూ.